అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు 50,000 ఓట్ల తేడాతో పరాభవం పాలయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ హవా నడుస్తున్న బిఆర్ఎస్ నుంచి తొడగొట్టి బయటకొచ్చిన కొడుకుతో సహా కాంగ్రెస్ పార్టీలో టికెట్ సంపాదించిన మైనంపల్లి హనుమంతరావు భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఎదురులేని వ్యక్తిగా ఎవ్వరికీ భయపడని వ్యక్తిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఎలా ఓడిపోయారు? దానికి ఎన్నో కారణాలు ఉన్నా ప్రధాన కారణం మాత్రం బీజేవైఎం జాతీయ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ అని స్థానికంగా చర్చ సాగుతుంది. టీం సాయి వ్యవస్థాపకుడిగా సుప్రసిద్ధుడైన పిఎం సాయి ప్రసాద్ గత 9 ఏళ్లుగా మైనంపల్లికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పోరాటం అంటే మామూలు పోరాటం కాదు, ఒక ఉద్యమంలా మైనంపల్లి వ్యతిరేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత బండి సంజయ్ పై ఎప్పుడైతే మైనంపల్లి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారో అప్పటి నుంచి టీం సాయి తరపున తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అరే గుండు చెప్పురా, ఎడికి రావాలి చెప్పురా, రే కరీంనగర్ చౌరస్తాకి రమ్మంటావా? మైనంపల్లి హనుమంతరావు మరియు ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వారి డిగ్రీలు తప్పు అంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వారిని పోటీకి అనర్హుల్ని చేయాలి అంటూ పోరాటం చేశారు. నిజం చెప్పాలి అంటే మైనంపల్లి కుటుంబం అంటే మల్కాజ్గిరిలో హడల్. అయితే ఒక్క టీం సాయి మాత్రమే మైనంపల్లి కుటుంబాన్ని ఎదిరించాడు, ఎదురు నిలిచాడు అని చెప్పొచ్చు. మైనంపల్లి ఇక ఈ జన్మలో నిన్ను ఎమ్మెల్యే కానివ్వను అని ఎన్నికలకు ముందే తొడగొట్టారు టీం సాయి. అంతేకాదు, మైనంపల్లి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒకవైపు అప్పటిదాకా ఉన్న పాత కాంగ్రెస్ లీడర్లు క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ కు వెళ్లిపోవడంతో మైనంపల్లికి మొదటి షాక్ తగిలింది. అలా బీసీలు కాంగ్రెస్ కు దూరమయ్యారు. దీనికి తోడు టీం సాయి పోరాటం, ఒక రకంగా నల్లేరు మీద నడకలా సాగాల్సిన మైనంపల్లి విజయం, టీం సాయి ప్రచారంతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. పిఎం సాయి ప్రసాద్ ఏకంగా మైనంపల్లిని రౌడీ అంటూ అతని వల్ల ఇబ్బంది వస్తే కాల్ చేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేశాడు. మైనంపల్లి సొంతంగా ఒక్క రూపాయి అయినా ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? చర్చకు రావాలి అని సవాల్ విసిరాడు. అమెరికాలో చదివాను అని సపోర్ట్ సర్టిఫికెట్ పెట్టాడు అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. మైనంపల్లికి ఓటు వేయొద్దంటూ ఒక రకంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రౌడీ పోవాలి, మల్కాజ్గిరి గెలవాలి అంటూ ఏకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. ఎలక్షన్ కమిషన్ కు చేసిన ఫిర్యాదుతో మైనంపల్లి డిస్క్వాలిఫై అవుతారు అని చేసిన ప్రచారం భారీగా ప్రభావం చూపింది. ఒక రకంగా మైనంపల్లి ఓటమిలో కీలక పాత్ర టీం సాయిదే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. టీం సాయిని పిఎం సాయి ప్రసాద్ ను అభినందిస్తున్నారు.